దశాబ్దాల తరబడి సుద్దగడ్డ ప్రాంత ప్రజలు ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నారు ప్రతి ఏట వరద నీరు పొంగి పొర్లడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు సుద్దగడ్డ వాగు పొంగడంతో వేల ఎకరాల్లో పంటలు సైతం నాశనమవుతున్నాయి ప్రధాన రహదారి సైతం పొంగి పొర్లుతుంది పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా ఆ ప్రాంతంలో నిర్మించే తలపెట్టిన బ్రిడ్జ్ నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు వరద తాకిడికి రహదారులు సైతం మునిగిపోయి ప్రజల ప్రాణాలను సైతం బలికుంటుంది కావున ఇప్పటికైనా సుద్దగడ్డ వాగును ప్రక్షాళన చేసి ప్రజలను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు ప్రతిపాడు నియోజకవర్గం లంపకలోవ ప్రతిపాడు మధ్య రహదారిలో సుద్దగడ్డ వాగు దశాబ్దాల కాలం నుండి ఆ ప్రాంతవాసులు ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నారు ప్రజా ప్రతినిధులు పాలకులు మారినా బ్రిడ్జ్ నిర్మాణం జరగడం లేదని గ్రామస్తుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి టీడీపీ ప్రభుత్వం ఉన్నా వైసీపీ ప్రభుత్వం వచ్చినా సుద్దగడ్డ వాగుకి మోక్షం కలగలేదని గ్రామస్తులు వాపోతున్నారు ప్రతిపాడు నియోజకవర్గం పేరు వినగానే దేశవ్యాప్తంగా సంచలనంగా పేరుగాంచింది మైనింగ్ మైనింగ్ పేరుతో వందల కొలది మైనింగ్ లారీలు ఈ వాగు ఉన్న ఈ రహదారిపై నుండే తరలి వెళ్తున్నాయి కానీ పాలకులకు మైనింగ్ తప్ప ప్రజల ప్రాణాలు కూడా లెక్కలేదు గతంలో కలెక్టర్ నీతు కుమారి ప్రసాద్ వచ్చి పర్యటించారని ఆయన మార్పు లేదని ప్రజలు అంటున్నారు మైనింగ్ మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలు అధికారులకు పట్టడం లేదు భారీ స్థాయిలో వరద పొంగి పొర్లుతున్న రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ యంత్రాంగం కానీ భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సుద్దగడ్డ వాగులో గత 20 రోజుల కిందట ఒక యువకుడు మృతి చెందాడని 2 రోజుల క్రిందట రాత్రి లారీ తిరగబడింది అని ఈ రోజు లారీ వరదలో మునిగిపోవడంతో ఈ రహదారిపై ప్రజలు ప్రయాణం చేస్తే ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అనే భయం ప్రజలను వెంటాడుతుంది ఈ రహదారి మీద సుమారు 30 గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణం చేస్తారని అటువంటి రహదారిపై ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు నా పేరు గర్నాల్కొట శ్రీను ప్రతిపాడు పిసిసి నంబర్గా చేస్తున్నాను మరి మహాప్రభు ఇక్కడ బ్రిడ్జి నిర్మించండి కోరుతున్నాం 2014 నుంచి కూడా అనేక రకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి సుద్దగడ్డ నీరు ప్రవాహం రావటం అందులో యువకులు పడిపోవడం తర్వాత గత వారం క్రితం ఇక్కడ దళిత యువకుడు ఈ సుద్దగడ్డ వాగులో పడి చనిపోవడం జరిగింది చాలా ప్రమాదంగానే మరి అలాగే గత 2 రోజుల క్రితం పామాయిల్ పిక్కలు వేసుకునే ట్రాక్టర్ వస్తుంటే ట్రాక్టర్ కూడా తెరబడడం జరిగింది మరి ఈరోజు చూస్తుంటే లారీ కూడా లారీ తెరబడడం జరిగింది కనీసం దీన్ని రక్షణ అంటే సైడ్ని మామూలుగా ఐరన్ మెస్ కానీ హెచ్చరిక బోర్డులు కానీ ప్రభుత్వం కూడా ఏమి పట్టించుకోవట్లేదు ఈ ప్రమాదం జరుగుతుంది మీరు ఎవరు వెళ్ళకండి అని చెప్పేసి ఇక్కడ నిబంధనలు కూడా ప్రభుత్వం పెట్టడం లేదు 2014 నుంచి కూడా మేము కోరేది ఏంటంటే సుద్దగడ్డ వాక్కి బ్రిడ్జి నిర్మించమని చెప్పేసి అప్పుడు ఉన్న కలెక్టర్ నీతి కుమారి గారు వచ్చి చూడడం జరిగింది ఈ బ్రిడ్జి అన్నీ నిర్మిస్తామని ఆవిడ మాట ఇచ్చారు మరి ఈ రోజు కూడా పాలకులు కానీ అధికారులు కానీ ఈ బ్రిడ్జి మీద దృష్టి పెట్టడం లేదు ఈ బ్రిడ్జి ఉపయోగం ఏంటంటే గిరిజన ప్రాంతాలు 25-30 గ్రామాలు ఈ పైబడి ఉన్నాయి పైన వంతాడ ఏగులపాలెం ఉత్తరకంచి ఇవన్నీ కూడా అక్కడి నుంచి చదువుకుని యువకులు రానాకే అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఆఫీసులకు వెళ్ళాలన్నా ఇదే బాట దీని మీద మేము అధికారులు మామూలుగా రాజకీయ నాయకులు కోరేది అంటే మహాప్రభు ఇక్కడ బ్రిడ్జి నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి మేము ప్రజల తరఫున కోరటం జరుగుతుందండి